రాజకీయాల్లో పార్టీలు మారడం సర్వసాధారణం. అటు నుంచిటు ఇటు నుంచటు నేతలు కండుబాలు మార్చేస్తుంటారు. విశాఖ జీవీఎంసీ ఎన్నికల్లో అదే జరిగింది. టీడీపీ ఆఫీసులో ఆసక్తికర పరిణామం జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సీఎం జగన్ను కలిసి వైఎస్ఆర్సీపీకి చేకొట్టారు. ఆయనతో పాటు జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన 36-37 వార్డుల టీడీపీ అభ్యర్థులు కేదారి లక్ష్మి, బంగారు రవిశంకర్ కూడా వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. పార్టీ మారినా వాళ్లకు పోటీకి అవకాశం దక్కలేదు. అక్కడ ప్రతికూల పరిస్థితి ఎదురైంది. ఈ ఇద్దరు అభ్యర్థులు తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు. తప్పు చేశాం, క్షమించమని అడిగారు. టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వమని అడిగారు. కొద్ది రోజులుగా పార్టీ ఆఫీస్ జిల్లాకు చెందిన ముఖ్య నేతల చుట్టూ తిరిగారు. ఒక్కసారి పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారికి బీఫారాలు ఇచ్చే అవకాశమే లేదని నేతలు కూడా తేల్చి చెప్పారు. చివరికి వార్డుల్లోని కార్యకర్తలు, స్థానిక కేడర్ ఈ ఇద్దరికి మరో అవకాశం ఇవ్వాలని కోరారు. కేడర్ కోరడంతో టీడీపీ నేతలు ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ ఇద్దరు అభ్యర్థులతో మంగళవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బహిరంగంగా క్షమాపణ చెప్పించారు. తాము తప్పు చేశామని, పార్టీ మారినందుకు బాధపడుతున్నామన్నారు. మరోసారి ఆ తప్పు చేయమని నేతల ముందే చెప్పారు. ఆ తర్వాత విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యకుడు పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ ఎన్నికల పరిశీలకులు, పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు వారికి టీడీపీ కండువాలు వేసి తిరిగి పార్టీలోకి తీసుకుని బీఫారాలు ఇచ్చారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, సుజనా, విశాఖలో జీవీఎంసీ ఎన్నికల్లో రాజకీయాలకు సంబంధించి కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క అధికార పక్షం, మరోపక్క ప్రతిపక్షానికి సంబంధించిన అభ్యర్థుల్ని గెలుపు గురాలు ఎంచుకునే తరుణంలో ఇటు రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కొంత కీలక నిర్ణయాలు అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల ముగిసిన అనంతరం కానీ అభ్యర్థులకు సంబంధించి గెలిచిన అభ్యర్థులందరూ కూడా పార్టీ మాత్రం అనేది మనం చూస్తూ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీ నుంచి గెలిచి ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీలో జాయిన్ అవడం జరిగింది. అయితే తన వంతు కూడా కొంతమంది కార్పొరేటర్ అభ్యర్థులు కూడా వాసుపల్లి ఎమ్మెల్యే వెళ్ళడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే గత కొంతకాలంగా వైసీపీలో కొనసాగుతున్న కార్పొరేటర్ అభ్యర్థులందరూ కూడా ప్రస్తుతం అక్కడ టికెట్ లభించకపోవడంతో ఎన్నాళ్ళుగా వాసుపల్లి వెళ్ళేప్పటి నుంచి కూడా వైసీపీ వెంట తిరిగిన అభ్యర్థులందరూ కూడా ప్రస్తుతం వైసీపీ నుంచి తమకు సంబంధించిన వాటిలో టికెట్లు లభించకపోవడంతో తాజాగా టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దిశగానే నిన్న ఏదైతే టీడీపీకి సంబంధించిన ఒక ఫస్ట్ లిస్ట్ అయితే 1వ తారీఖు రిలీజ్ అవడం కూడా జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం నిన్న ఇంకో లిస్ట్ కూడా రెడీ అవుతున్న నేపథ్యంలోనే వైసీపీ నుంచి వార్డు అభ్యర్థులుగా టికెట్లు ఆశించిన ఏదైతే టీడీపీ నుంచి వెళ్ళిన అభ్యర్థులు అందరూ కూడా టికెట్లు ఆశించారు. అందరికీ కూడా కొంత భంగబాటు అయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే లేట్ గా మేల్కొన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం టీడీపీని ఆశ్రయించే పనిలో పడ్డారు. అయితే నిన్న సాయంత్రం రెండో లిస్టు తయారవుతున్న తరుణంలోనే అటు 36-37 వార్డులకు సంబంధించి కేదార్ లక్ష్మి, అదేవిధంగా రవిశంకర్ కు సంబంధించి అక్కడికి చేరుకోవడం జరిగింది. తన అనుచరులతో కానీ అక్కడున్న వార్డుకు సంబంధించిన ప్రజలు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున టీడీపీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఖచ్చితంగా తమని పార్టీలోకి ఆహ్వానించాలని కోరారు. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా అటు రాయగల్ నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకసారి పార్టీ నుంచి వెళ్ళిన అంతరం కూడా మళ్ళీ పార్టీలోకి తీసుకునేది లేదు. కష్టకాలంలో ఖచ్చితంగా అందరూ కూడా పార్టీకి అండగా ఉండి పనిచేయాల్సింది పోయి గెలిచిన అభ్యర్థి ద్వారా ఆ రకమైన పార్టీ మారటం, ఫిరాయింపులు పోవటం అనేది క్షమించడానికి నేరం అంటూ కూడా నేతలు చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్తే ఖచ్చితంగా తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలి. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా అక్కడ మరొకసారి వారికి ఛాన్స్ ఇవ్వాలంటూ కూడా కోరడంతోనే వారితో బహిరంగ క్షమాపణ చెప్పించిన అంతరం కూడా వారికి పార్టీ కండువాలు కప్పి మళ్లీ పార్టీలోకి ఆహ్వానించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కొంత అక్కడ హైడ్రామా అయితే నెలకొన్నది. నిన్న టీడీపీ ఆఫీస్ లో 36కి సంబంధించి 36 వార్డు కేదార్ లక్ష్మి, అదేవిధంగా రవిశంకర్ కు సంబంధించి 37 వార్డుకి సంబంధించి వారికి సీట్లు కేటాయించడంలో కొంత తెలుగుదమ్ముళ్ళు కొంత వ్యతిరేకతున్నప్పటికీ కూడా మొత్తంగా అక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వం, అదేవిధంగా కార్యకర్తలు, టీడీపీ నాయకులందరూ కూడా వారికి ఓటు వేసి వారికి సంబంధించిన ధృవీకరణకు సంబంధించి బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఖచ్చితంగా ఈ సీట్లు గెలిపించే బాధ్యత కూడా వారిదే పెడతాం కూడా జరిగింది. ఎందుకంటే ఒకసారి టీడీపీ నుంచి వెళ్ళిపోయినందుకు కూడా నేతలు ఏమైనా తీసుకోకూడదంటే కూడా టీడీపీ ఇప్పుడుగా నిర్ణయించుకున్న నేపథ్యంలోనే మళ్ళీ ఒక అవకాశం క్షమాపణ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వారికి మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వాలనే నేపథ్యంలోనే వారికి మళ్ళీ సీట్లకు వెళ్ళాల్సడం కూడా జరిగింది.
ఖచ్చితంగా వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో సీట్లు గెలిపించి టీడీపీకి భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటా ఉండడం కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న విశాఖ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ పల్లా శ్రీనివాస్తో పాటు నిమ్మల రామాయుడు జీవీఎంసీ ఎన్నికల పరిశీలకులుగా ఉన్న ఇద్దరు సమక్షంలో ఇద్దరికి కండువాలు కప్పి ఆహ్వానించిన అంతరం కూడా వీరికి బీఫామ్లు ఇచ్చి ఆ వార్డులకు సంబంధించి సీట్లు కేటాయించడం జరిగింది. మొత్తం విశాఖ జీవీఎంసీ ఎన్నికల్లో కొంత ఆసక్తికర పరిణామాలు అయితే కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన నేతలు కొంత టీడీపీ ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా కొంత బెదిరింపులు గురి చేస్తూ కూడా విత్తనాలకు సంబంధించి ఈ చేపించే క్రమంలోనే ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి. నేనోటికి కూడా జీవీఎంసీలో కొంత ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. Great, thank you, Kranti.